యాక్సిడెంట్ కి గురై ఇంటికి పరిమితమైన చీరాల వైకుంఠపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండ్రా రాజేష్ కుటుంబాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి పరామర్శించారు. లాక్డౌన్ సమయంలో చీరాల నుండి హైదరాబాద్కు వెళుతూ నల్గొండ వద్ద రోడ్డు ప్రమాదంలో రాజేష్ అనే యువకుడు రెండు కాళ్లు కోల్పోయాడు. ఇంటికి పరిమితమయ్యాడు. ఎన్ని హాస్పిటళ్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. ఆ యువకుని పరిస్థితిని ఎమ్మెల్యే కర్ణం బలరాం కృష్ణమూర్తి, ఒంగోలు ఎంపీ నందిగం సురేష్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా ఆదుకుంటామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి చెప్పారు. ఆయన వెంట వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు గొట్టిపాటి చిట్టిబాబు ఉన్నారు. లాక్డౌన్ వల్ల నేను హైదరాబాద్ నుంచి చీరాలు వచ్చేసాను. లాక్డౌన్ వల్ల ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ ఎత్తడం వల్ల ఉద్యోగ రీత్యా చీరాల నుంచి హైదరాబాద్ 13వ తారీఖు సాయంత్రం బయలుదేరాను. నల్గొండ దగ్గర బైక్ యాక్సిడెంట్ అయింది. ఎదురుగా వస్తున్న బైక్ మా బైక్ గుద్దుకోవటం వల్ల బైక్ యాక్సిడెంట్ అయింది. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాను. మా ఫ్రెండ్కి స్వల్ప గాయాలయ్యాయి. నాకు రెండు కళ్ళు కనబడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు ఇంతవరకు. నేను నా సహాయం అందుకని ఆశిస్తున్నాను. ఇట్లా నిన్న డాక్టర్ అమృతపాణి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అయినటువంటి అమృతపాణి గారు నిన్న వచ్చి కలిసి వెళ్ళారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా ప్రభుత్వం వస్తే నా కళ్ళు తిరిగి ఏమన్నా ఆపరేషన్ జరిగి. మా అబ్బాయి లాక్డౌన్ సందర్భంగా ఇక్కడికి చీరాలు వచ్చారు. తిరిగి వెళ్తుండగా హైదరాబాద్ నల్గొండ దగ్గర యాక్సిడెంట్, రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొని నల్గొండ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇక్కడ లాభలేదు. హైదరాబాద్ అన్నారు, అక్కడ తీసుకెళ్ళాము. ఒక 4 రోజులు అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాము. ఎక్కడ? ఆయుష్ హాస్పిటల్లో ఇప్పించాము. ఎంత ఖర్చు పెట్టినా కానీ కళ్ళు రాలేదు, రెండు కళ్ళు కనిపించట్లేదు. బైక్ ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ వారి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను.